నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లోపల మనం లోపల ఉంటే మనకే బోర్ వచ్చింది. ఊకే లాక్ డౌన్ ఇప్పుడు చేస్తారా, ఎన్ని రోజులు లోపల ఉంటారా అని. ఈ మూర్ఖుడికి ఇప్పటికి 8 సంవత్సరాలే బయటికి రాకుండా ఉంటే ఎట్లా బతుకుతున్నా నాకు అర్థం కాలేదన్న. బయటికి రాకుండా లోపల ఏం చేస్తాడో అర్థం కాలే. బాబాన్న బాధ్యత లోపల ఏం చేస్తాడో అనేది. ఇటువంటి ముఖ్యమంత్రి దేశం మొత్తం నవ్వుకుంటురన్న, ఇజ్జత పోతుందన్న. ఏమన్నంటే తెలంగాణ తెలంగాణ అంటాడు. ఏమైందని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏమైందన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమైందన్న, తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వడ్ల కుప్పల మీద ఆత్మహత్య చేసుకునే గుండెవలు చేసిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇవాళ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోలేదన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్న, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోలేదన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారన్న, తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడైనా అప్పులతో ఎట్లయితే ఆత్మహత్య చేసుకుంటారన్న, చిన్నపిల్లలన్న, ఇంటర్మీడియట్ చదివే చిన్న పిల్లలు 37 మంది ఆత్మహత్య చేసుకున్నారన్న, చిన్న పసిపిల్లలన్న, ఇంటర్మీడియట్ పిల్లలన్న, పేదోళ్ళన్న, ప్రభుత్వ కళాశాల చదివే పేద పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారన్న. ఏం పాపం చేశారన్న, ఏం తప్పు చేశారన్న? సిరిసిల్లలో ఒక పాప, సిరిసిల్ల ఒక పాప ఇంటర్మీడియట్ లో అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్కులు, 99 మార్కులు వచ్చినాయి. ఒక సబ్జెక్ట్ లో 95 మార్కులు వచ్చినాయి, ఒక సబ్జెక్ట్ లో 89 మార్కులు వచ్చినాయి. కానీ ఒక సబ్జెక్ట్ లో కేసీఆర్ మూర్ఖత్వం వల్ల 0 మార్క్స్ వచ్చినాయన్న, వేసిందన్న కేసీఆర్. ఆ చిన్న పిల్ల ఆత్మహత్య ప్రయత్నం విషం తాగిందన్న. భయపడ్డారు, భయపడ్డారు పిల్ల. నా అమ్మ నా నాన్న కూలినాలు చేసుకొని డాక్టర్ చేద్దాం అనుకున్నారు, నన్ను కలెక్టర్ చేద్దాం అనుకున్నారు, కానీ నన్ను కేసీఆర్ ఫెయిల్ చేసిండు. మా అమ్మకు నాన్నకు ముఖం చూపట్లేదని చచ్చిపోతా చెప్పి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారన్న. చివరకు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోయినా పాపను, ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోయాక ఆ పాప వాళ్ళ అమ్మను చూసింది, వాళ్ళ అమ్మ మెడలో పసుపు తాడు చూసింది. అరే నన్ను చదివడానికి, నన్ను డాక్టర్ చేయడానికి, నన్ను కలెక్టర్ చేయడానికి, నన్ను ఇంజనీర్ చేయడానికి మా అమ్మ ఉన్న పసుపుల తాడు కూడా కుదబెట్టింది, కానీ నేను మా అమ్మ కలడం నెరవేర్చకుండా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి బాధపడ్డ ఆ తల్లి చివరికి కొన ఊపిరితో డాక్టర్ని బతలాడింది. డాక్టర్ గారు నన్ను కాపాడండి, డాక్టర్ గారు నన్ను రక్షించండి, నేను కలెక్టర్ని అయితా నా అమ్మను చూస్తే నాకు బతక బుద్ధి అవుతుంది, నేను తప్పు చేసినా నేను ఆత్మహత్య చేసుకుని బతికించండి బతికించండి అంటే ఇవాళ చివరి కొన ఊపిరితో ఆ చిన్న పిల్ల చచ్చిపోయిందన్న. 37 మంది చచ్చిపోయారన్న ఇట్లా చిన్న పిల్లలు. మా పిల్లలు ఏం పాపం చేశారు కేసీఆర్, నేను ముఖ్యమంత్రి చేసిన పాపమే మాకు తగులుతుంది కేసీఆర్ అని చెప్పి ఆ పిల్లల తల్లిదండ్రులు కేసీఆర్ ను ప్రశ్నించడానికి పోతే లాస్ట్కు ఆ తల్లిదండ్రుల మీద లాఠీచార్జ్ చేసిన మానవత్వం లేని మానవ మృగం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎట్లా వదిలిపెడదామా అన్న చెప్పండి అన్న, ఎందుకు వదిలిపెట్టానా చెప్పండి అన్న. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారన్న. ఈ తెలంగాణ రాష్ట్రం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు, ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తుంటే ఇలా మోడీ గారికి పేరు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరించకుండా ఏ విధంగా అభివృద్ధిని కాకుండా చేస్తున్నాడో ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి పైసా నరేంద్ర మోడీ ఇస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు మర్రాకేశ్వరుడు చెప్తాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఏడుస్తున్నారన్న, సర్పంచులు ఉప సర్పంచులు చచ్చిపోయే పరిస్థితి అన్న తెలంగాణ రాష్ట్రంలో. ప్రజాసేవ చేద్దామని చెప్పి సర్పంచులను గెలిపించారు ప్రజలందరూ కూడా. ప్రజాసేవ చేయాలని ఆలోచన సర్పంచులు ఇట్లాంటి యువకులందరూ రాజకీయాలకు వచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు రాగానే గ్రామ పంచాయతీకి నిధులు రావాలంటే అధికారంలో మేమున్నాం మా కారు గుర్తు కొట్టేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మోసం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ గ్రామ పంచాయతీ కూడా ఒక్క పైసా ఇవ్వలేనా, చివరకు కేంద్రం ఇచ్చే పైసలను దారి మళ్లిస్తుంటే దీన్ని గుర్తించిన మోడీ గారు కేసీఆర్ మొత్తం దొంగలక మొత్తం దారి మళ్లిస్తున్నాడు. ఇప్పటి నుంచి డైరెక్ట్
గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తా అని చెప్పి మోడీ గారు నిధులు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ గారు ఇస్తున్నాడు ఆయనకు కమిషన్ రాదని చెప్పి ప్రతి పైసా మోడీ గారు ఇస్తున్నారు బియ్యం పైసలు మోడీ గారు ఇస్తున్నారు గ్యాస్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు లైట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు బోర్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు రోడ్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు మోడీల పైసలు మోడీ గారు ఇస్తున్నారు రైతు వేదిక పైసలు మోడీ గారు ఇస్తున్నారు శ్మశాన వాటికల పైసలు మోడీ గారు ఇస్తున్నారు గ్రామీణ ఉపాధ్యామి పైసలు మోడీ గారు ఇస్తున్నారు వ్యాక్సిన్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు హరిదారం చెట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మాణ పైసలు మోడీ గారు ఇస్తున్నారు నీళ్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు చివరకు సచ్చిపోతే శ్మశాన వాటిక పైసలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే ఇలా కేసీఆర్ ఫోటోలు మార్చి పేర్లు మార్చి ఆయన పతగలుగా చిత్రీకరించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఆలోచించండి ఒక్కసారి ఈ మూర్ఖుని నిర్లక్ష్యం వలన తెలంగాణ రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితి అన్న కనీసం విద్య లేదు పాట